ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు అభివృద్ధి ప్రదాత ఈనాడు పిల్లల యువకులకి ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి మహానుభావుడు శ్రీ చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది ప్రజల యొక్క రేపటి జిల్లా మునగాల మండల పరిధిలోని నరసింహపురం గ్రామంలో శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన దేవీ నవరాత్రుల ఉద్యోగ సందర్భంగా నేడు ఈ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జగన్ సైకో పరిపాలన, తను ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేపట్టి నుంచి ప్రజావేదికతో మొదలైపోయిన తన నిరంకుశ నియంతృత్వ పరిపాలనని కొనసాగ దాన్ని విడనాడాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా మహిళా రైతులు అమరావతి ఆదాని కోసం మహిళా రైతులు 33,000 ఎకరాలు ఇస్తే 3 రాదులని చెప్పిన ఒక వికృత ఒక క్రీడని సృష్టించేసి 4 సంవత్సరాలు అవుతున్న మహిళలు రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేస్తున్నా కానీ కనీసం ఎలాంటి చలనం లేకుండా పరదాల చాటున ఉంటున్న ఒక ముఖ్యమంత్రి సైకో జగన్ పరిపాలన అంతమొందించాలని చెప్పనేసి నేడు మహిషాసురుడి వేషంలో ఉన్న పౌరాణిక పాత్రలో ఉన్న మహిషాసురుడి వేషంలో ఉన్న మహిషాసురుడిని నాడు దుర్గామాత ఎలా అయితే సంహరించిందో అదేవిధంగా నేడు ఆ నవరాత్రుల్లో భాగంగా నేడు మహాచండీ అవతారంలో దుర్గామాత మహిషుడిని సంహరించే విధంగా ఇక్కడ ఆ గెటప్లో ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఆయన ఏ తప్పు చేయకపోయినా 40 రోజులుగా అక్రమంగా కేసులు నిర్వర్తించేసి ఒక మచ్చలేని నాయకుడిని ఆయన రాజకీయంగా ఎదుర్కోలేక బయట ఉంటే ప్రజాదండను చూసి తట్టుకోలేక ఆయనని జగన్ను చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధించేసి బయటకు వెళ్లకుండా ఒక వికృత క్రీడతో ఒక పైశాచిక ఆనందంతో నేడు అలాంటి ఒక మచ్చలేని ఒక రాజకీయ నాయకుడిని రాజకీయ కక్షతోని ప్రేరేపణ వచ్చేసి కేంద్రంతో టైప్ ఇప్పించేసి న్యాయస్థానంలో కూడా వ్యవస్థలు కూడా మేనేజ్ చేసుకుంటూ ఒక నియంతృత్వం పోగడబోతున్న జగన్ పరిపాలన అంతమొందించాలని చెప్పంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క మహిళా కార్యకర్తతో పాటు వివిధ సంఘాలు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా సైకో పరిపాలన అంతమొందించాలని, ఓటు అనే వజ్రాయుధంతో అతన్ని సంహరించాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో